రమణ గారు చెప్పండి, మీ డైరీలో మీరు ఏమేమి రాసుకుంటూ ఉంటారు? మీ డైరీ నాకు దొరకలేదు అందుకని. మా డైరీ అంటూ రాయలేదు కానీ అనుపమ గారిది, నిఖిల్ గారిది రాసుకున్న, అనుపమ గారు రాసుకున్న డైరీ మాత్రం తీసాం మేము. మీరు కూడా అనుపమ గారి డైరీ చెక్ చేశారా? డైరీని చదివి మేము ఎలా తీయాలనే దాని గురించి అయితే తీశాను, వర్క్ చేశాను దానికి. మీరు ఏమైనా హోంవర్క్లు చేస్తూ ఉంటారా అండి? హోంవర్క్ ఏమైనా మీరు చేస్తూ ఉంటారా? కంపల్సరీ చేయాలి కదండి, స్క్రిప్ట్ని బట్టి ప్రీ విజువలైజేషన్ చేయాలి ఆడిటర్ అంటే. సో ఆ ప్రీ విజువలైజేషన్ చేసి ఎలా అనేది ఈ సినిమాలో మేము చూపించాము. సో రేపు రిలీజ్ అయిన తర్వాత నాకు కూడా ఒక గుర్తింపు ఉండదని నేను భావిస్తున్నా. మేము వెయిట్ చేస్తున్నాము సినిమా రిలీజ్ కోసం. చెప్పండి చెప్పండి. యాక్చువల్గా అయితే ఈ గీత ఆర్ట్స్లో జిఐ 2 నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది, పిల్లా నూలిన జీవితం నుంచి. సో అప్పుడు తర్వాత కొత్త జంట, భలే భలే మగడోయ్, గీతా గోవిందం, ఇది 18 అంటే 18 పేజెస్తో నా 5వ సినిమా. ఇప్పటి వరకు నేను చేసినటువంటి ఈ బ్యానర్లో అన్ని బ్లాక్ బస్టర్సే. సో అయితే ఇక్కడ ఒక విషయం నేను ఎప్పుడూ చెప్పాలి, స్టేజ్ ఎక్కగానే నాకు ఒక ఫీల్ ఉంటుంది, ప్రతి దఫా కూడా బన్నీవాస్ గారి గురించి చెప్పుకోవాలనుకుంటుంటాను కానీ చెప్పలేక ఏదో మాట్లాడేసి నా సినిమాల గురించి చెప్పి దిగేస్తుంటాను. అయితే వాసు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పాలి. పిల్లానూలిన జీవితంతో నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు ఆయన. అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నాను నేను ఆర్డినెట్గా. సో తర్వాత మళ్ళా కొత్త జంట, మారుతి డైరెక్షన్లో భలే భలే మగాడు, కానీ భలే భలే మగాడు ఇప్పటికి కూడా చాలామంది ఆ డైరెక్షన్ గురించి కూడా ఒక రోల్ మోడల్గా కొంతమంది కూడా తీసుకుంటుంటారని విన్నాను. మరి అంతవరకు కానీ మంచి సినిమా కూడా నాకు పేరు తెచ్చింది అది. సో వాసు గారికి కంపల్సరిగా నేను ఈ విషయంలో మాత్రం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదన్నా ఆర్ట్ అంటే బిగ్గెస్ట్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఎక్స్పెన్సివ్గా ఉందండి అంటే సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంటే ఉంటుంది. సో ఆయన ఎప్పుడన్నా కలిసినప్పుడు ఏదన్నా ఒక విషయం అంటే మేము కొన్ని సఫలు జరుగుతుంటాయి, లొకేషన్స్ వైజ్ కానీ ఎక్స్చేంజెస్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మేము ఏదైనా ఎస్టిమేషన్ అనుకున్న దానికి కొద్ది క్రాస్ అవుతుంది అన్నప్పుడు ఆయన పిలిచి చూసి చెయ్యి నీకు తెలుసు కదా అని అంటాడు ఒకటే మాట, దట్ ఇన్స్పిరేషన్ ఈజ్ గ్రేట్ మీ. యాక్చువల్గా అయితే అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. దట్స్ గివింగ్ మీ గ్రేట్ ఆపర్చునిటీ, ఒక విధంగా నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంది. సో ఇంతకన్నా నేను అదేవిధంగా మన అల్లు అరవింద్ గారికి కలిసే అంత అవకాశం ఎప్పుడూ రాలేదు కానీ ఆయనకి నేను ఎప్పుడు గుర్తుంటాను నేను చేసిన సినిమాల ద్వారా. సో థ్యాంక్ యూ అండి మా డైరెక్టర్ గారు, అదేవిధంగా సూర్యప్రతాప్ గారు కానీ ఈ బ్యానర్లో చేసినటువంటి నేను ఇంతకుముందు చేసిన డైరెక్టర్లకు అందరు కూడా ఒకసారి నేను ఈ సభాముఖంగా గుర్తు చేసుకున్నాను. పాత్రిక మిత్రులకు, అదే ఇక్కడ వచ్చినటువంటి అభిమానులకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, థ్యాంక్ యూ. పల్నాటి సూర్య ప్రతాప్ గారు, డైరెక్టర్ గారు, ఇందాక మీకోసం అందరూ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ ఒకసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీరు ఒకసారి